శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మొదటిగా మా ఊరు అంటే బాచేపల్లి గ్రామానికి ఫస్ట్ ప్రథమంగా వస్తారు అన్నమాట. మేము ఆ స్వామివారిని బంధుమిత్రాలతో అందరికీ మేళతాళాలతో పోయి స్వాగతం పలికి స్వామివారిని గ్రామానికి తీసుకొని వస్తాము. గ్రామంలో తెలుపులు అని వేదికలు తయారు చేయబడి ఉంటాయి. ఈ గ్రామంలో దాదాపు ఒక 16 వేదికలు తయారు చేయబడి ఉన్నాయి. బాచేపల్లి గ్రామంలో ప్రతి వేదిక మీదకి ఆయన వస్తూనే అందరూ కూడా ముందుగానే ఆయనకు ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికి ఆ వేదిక మీద ఆయనను వేంచేపు చేసి ఆ యొక్క నైవేద్య కైంకర్యాలు పూజలన్నీ కూడా జరపబడతాయి. ఆ విధంగా గ్రామంలో మొత్తము ఉన్న తెలుపులన్నీ కూడా సంపూర్ణం కాబడిన తరువాత చివరగా మళ్ళీ ఆయనకు వీడుకోలు పలికేదానికి మొత్తం గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఆయనకు వీడుకోలు చెప్పి పక్క గ్రామానికి ఆయనను సాగనంపి వస్తాము. ఇది అనాదిగా జరుగుతున్నటువంటి ఆచారం అన్నమాట. ప్రథమంగా లక్ష్మీ నరసింహస్వామి వారు బాచేపల్లి గ్రామానికి వేయించేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం అన్నమాట. ఇక్కడి నుంచే పారువేట మహోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అది అన్నమాట విషయము. ఈ సందర్భంగా మొత్తం గ్రామంలో అందరూ బాగా బంధుమిత్రులతో బాగా కలిసిమెలిసి సాంఘికంగా అందరూ కూడా పండుగ చేసుకోవడము, బాగా చిన్నపిల్లలంతా కూడా బాగా కార్యక్రమాలు జరుపుకోవడము అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అన్నమాట. ఇది మా గ్రామం చేస్తున్నటువంటి మహాభాగ్యం, బాచేపల్లి యొక్క మహాభాగ్యం ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం పొందగలడం అన్నమాట. అది ఆ విధంగా జరుగుతూ ప్రతి సంవత్సరము ఆ యొక్క ఆనందంతో అందరూ కూడా కలిసిమెలిసి సాంఘికంగా కూడా అందరూ కూడా కలిసిమెలిసి జీవనంగా ఆ బంధుమిత్రాదులతో జరుగుతూ ఉన్నటువంటి సాంప్రదాయం అన్నమాట. ఇది అది ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణే నమః.